అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యే వల్లమేని వంశీ గారి మీద నేను వీడియో మాట్లాడానండి అయితే ఆయన గెలిచింది టీడీపీ అయినా కూడా ఇప్పుడు జగన్ గారి అనుచరుడుగా ఆయన కొనసాగుతున్నాడు వంశీ గారు జగన్ గారిని ప్రశ్నించారనే కారణం చూపించి ఆయనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చులకం చేస్తూ ఆయన వీడియో మాట్లాడాడు కాటికి కాళ్ళు జాపుకున్నారట చంద్రబాబు గారు చంద్రబాబు గారు వయసు అయిపోయిందట అని మా పార్టీ నాయకుడిని నేను వంశీ గారిని విమర్శించినప్పుడు ఆ పార్టీ కార్యకర్తగా నా కోపం రాదా జగన్ గారిని చంద్రబాబు ప్రశ్నిస్తే జగన్ గారి కార్యకర్త అయిన నేను వంశీ గారికి కోపం వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త అయిన రాజేష్ మహాసేన్ కూడా కోపం వస్తుంది కదా మీరు ప్రశ్నించినప్పుడు మరి మేము కూడా ప్రశ్నిస్తాం కదా అలా నేను వీడియో పెట్టాను ఆ వీడియో లేదో నా తోచిన విధంగా నేను ప్రశ్నించడం జరిగింది ఒకసారి చూడండి వీడియో ఇది రెండు రోజుల క్రితం పెట్టాను ఇదిగో టూ డేస్ ఎగో ఇరవై మూడు వేల మంది చూశారు అంతే ఏమంటే అందులో ఏడు వందల యాభై మూడు మంది లైక్ చేశారు వీడియో కూడా చాలా చిన్నది నాలుగు నిమిషాలు ఎక్కడా వల్లనేని వంశీ గారిని నేనేం వలకర పదజాలం వాడలేదు నేనేం బూతులు మాట్లాడలేదు అయినా కూడా వాళ్ళ అనుచరులు కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తారు నేను లేపేస్తావు అంటారు ఫోన్లు చేసి నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు వస్తావు అంటారు ఇంట్లో నెంబర్ కూడా ఫోన్ చేసేసి ఎవరు సార్ వంశీ గారు మరి మీకు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే ఫోన్ చేసి బెదిరించుతున్నారా మీరు ప్రశ్నించవచ్చు మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే తట్టుకోలేక దానికి సమాధానం చెప్పలేక ఇలా బెదిరింపులు దిగిపోతారా లేకపోతే దాడులు చేయించేస్తారా లేకపోతే సంపేస్తారా చంపేయండి బాబు లేకపోతే పని అయిపోద్ది మీరు చంపేస్తారా మా అమ్మ నాన్న మమ్మల్ని అన్నారు తప్పు కదండి అలా బెదిరించారు అని మరి నేనేం చేశాను నేను దాన్ని ఇదే వీడియోని పట్టుకెళ్ళి నిన్న ఫేస్బుక్లో పెట్టాను ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్లో పెడితే నన్ను బెదిరిస్తున్నారు సరే నేను బెదిరిపోలేదురాని ఆయన ఇలాంటి బెదిరింపులకి ఫోన్లు చేసి బెదిరితేనో లేకపోతే ఇంటి మీద మనుషులు పంపిస్తేనో రెండు వందల మందితో కారుల మీద దారి చేపిస్తేనో బెదిరే రకాన్ని కాదు నేను సరే మీరు బెదిరించారు కాబట్టి ఇక ఫేస్బుక్లో కూడా పెడతాను చూడండి అని అప్పుడు అది ఫేస్బుక్లో పెట్టాను అప్పటిదాకా యూట్యూబ్ వదిలేతాను ఎందుకంటే చాలామంది మా వాళ్ళు విమర్శిస్తారు మా పార్టీని వాళ్ళకి మేము సమాధానం చెప్పి ఆ యూట్యూబ్ దాకా వదిలేస్తాను నేను ఫేస్బుక్ తీసేవాళ్ళంటే చాలా ఇంపార్టెంట్ ఉంటేనే తీసుకొస్తాను సో ఎప్పుడైతే వాళ్ళవి నేను వంశీ అనుచరులు బెదిరించారో దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టాను అక్కడ యూట్యూబ్లో ఏడు వందల మంది దాన్ని లైక్ చేస్తే చూడండి ఫేస్బుక్లో ఆరు వేల ఐదు వందల మంది లైక్ చేశారు యూట్యూబ్లో కేవలం ఇరవై మూడు వేల మంది చూసి వదిలేస్తే ఫేస్బుక్లో చూడండి లక్ష ముప్పై ఐదు వేల మంది చూశారు ఇప్పుడు ఎవరికి పొక్కండి ఎందుకు అలాగా ప్రత్యక్షమైన బెదిరింపులు ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయేవాడిని అయితే అసలు నేను ఈ ఫీల్డ్లో ఉంటానా ఇలా ప్రశ్నిస్తానా పోయిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటానా ఇన్ని కేసులు రౌడీ షీట్లు ఈ హత్య ప్రయత్నాలు అనేది జరిగినా కూడా భయపడకుండా ఇప్పటిదాకా పోరాటంలో ఉంటానా నేను కనీసం ఈ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలాగండి మీరు మా నాయకుడిని విమర్శించడం మానేయండి మేము మిమ్మల్ని విమర్శించాం మీరు మా నాయకుడిని అవమానకరంగా మాట్లాడటం మానేయండి మేము మీ గురించి మాట్లాడటం మానేస్తాం మీరేమో మాట్లాడతారు మేము మాట్లాడితే మా మీద బెదిరింపులకు వచ్చేసి దాడులు చేస్తారా అరే రేరే ఇదేం లాజిక్ అండి మీరు అలా చేయబట్టి ఫేస్బుక్ వచ్చింది మీరు మళ్ళీ బెదిరిస్తే నేను మళ్ళీ పెడతా దాన్ని మళ్ళీ ఇంకొక కొత్త వీడియో పెడతా లేకపోతే ఇంకా మీరు చేసిన ఏమైనా ఉంటే ఎన్ని బయట తీసుకొస్తా నేనైతే ఆగే పని కాదు ఆగే మనిషిని కూడా కాదు దయచేసి అలా రచ్చగొట్టకండి నేను వీడియో పెట్టాను వంశీ గారి మీద అక్కడ ఏదైతే న్యూస్ నియోజకవర్గంలో ఉందో కొంతమంది నా మీద వీడియోలు పెట్టారట కార్యకర్తలు పెట్టండి మీ వాదన మీరు చెప్పండి ప్రజలకి నా వాదన నేను చెప్తాను ప్రజలకి మీరు నన్ను విమర్శించాలంటే వీడియోలు పెట్టి విమర్శించండి నమ్మితే ప్రజలు నమ్ముతారు లేదా నా దగ్గర నిజాయితీ ఉందంటే నా నిజాయితీని ప్రజలు నమ్ముతారు అంతే తప్ప ఇలా డైరెక్ట్గా బెదిరింపులు ఏంటండి పద్ధతి కాదు కదా ఇది అప్పుడు ఎవరో పట్టాభిగా ఏదో మాట్లాడేదని అన్నవారు టీడీపీ ఆఫీస్ మీద దాడి అంటే మీరు మాట్లాడేస్తారు మిమ్మల్ని ఎవరైనా ఎవరైనా తట్టుకోలేరు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు చెప్పలేక ఉడుకుమోత్తానంతో దాడులు చేయించడం బెదిరింపులు చేయటం ప్రజాస్వామ్యం కాదండి ఇప్పటికీ నేను సామరస్యంగా మీకు చెప్తున్నాను సార్ మీరు ప్రశ్నిస్తే మా పార్టీని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం అది ప్రాసెస్ అది అది కాదని మీరు ఇలా బెదిరింపులకి దాడులకి ఇలాంటి వాటికి తెగబడొద్దని వాళ్ళవి నేను వంశీ గారికి తమ్ముడి గారు చేస్తూ దీన్ని ఎక్కడితో పులుష పెట్టండి లేదా మీరు విమర్శించాలనుకున్నప్పుడు విమర్శను కూడా తట్టుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలి దాన్ని కూడా మీరు సిద్ధపడండి అంతే తప్ప మేము అనేస్తాం మీరు పడాలి మేము గిల్లేస్తాం మీరు గిల్లించుకోండి అంటే జరిగే పని కాదు అలాంటి మనుషులు కూడా మేము కాదయ్యా ఏమండి ఉంటాను సార్ మరి మీరు జారుతుకుంటే మేము జారుతుకుంటామండి మీరు ఒకవేళ దాడులు చేస్తే చేయండి ఎందుకంటే మీ దగ్గర అధికారం ఉంది మీ దగ్గర రాజకీయ పలుకుబడి ఉంది రాజకీయాలు సంపాదించిన వేల కోట్లు ఉంది కానీ నా దగ్గర ఉండేది నా దగ్గర కూడా ఉంది నాకుండే గుండే ఫాలో నాకు ఉంది నాకుండే ఫాలోయింగ్ నాకు ఉంది నా వెనుకుండే తమ్ముళ్ళు నాకు ఉన్నారు మీరు వాళ్ళ దాడులు చేయొచ్చు కొట్టచ్చు కేసులు పెట్టొచ్చు ఏమో చంపొచ్చు కూడా అయినా కూడా మేమిచ్చే కౌంటర్కి ఎన్కౌంటర్ మాత్రం మీరు ఆపలేరు అయ్యా ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన